ఏంటది నా నిజ జీవితంలో ముగ్గురు అమ్మాయిల దగ్గర మోసపోయినా. అవును. ఎంత మంది దగ్గర? ముగ్గురు అమ్మాయిల దగ్గర. ముగ్గురు అమ్మాయిల దగ్గర మోసపోయిన మా కూడా ఎవడైనా మూలను కూర్చొని ఉండాలి. అవును. కనమంది కుక్క తోక లాంటిది నా తమ్ముడు. ఎంత కట్ చేసిన వంకరే అంతే. మూడుదై పోతే నాలుగోదై అంటే లేదు మరి. అంతే. ముగ్గురు అమ్మాయిలను మోసం చేసి జోబీలో చిల్లి కనుకోవడం లేకుండా మొత్తం నాకించిస్తే ఊరు మీద గాలికి తిరుగుతున్న టైంలో మా నాన్న దగ్గరకు వచ్చాడు. మాట అన్నాడు. ఏంటది నాయన నాయన ఊరు మీద తిరిగితే ఏమొస్తుందిరా, నాలుగు గురు పిల్లలు కొనిస్తాను సక్రమంగా మేపుకోరా కాణిపరికి వస్తుందంటే. అవును. మా నాన్న నాలుగు గురు పిల్లలు కొనిచ్చాడు నాకు సక్రమంగా మేపుకోరా కాణిపరికి వస్తుందంటే. మరి ఆ నాలుగు గురు పిల్లలు తీసుకెళ్లి ఇలాంటి పొలాల మీదకి మేపడానికి వెళ్ళా. అవును. మిగతా ఇలాంటి అందమైన అమ్మాయి మంచి కొరలు పట్టుకుని గట్టికి వచ్చింది. అవును. ఎక్కడికి? నేను మేపిన దగ్గరికి. అవును. ఇంకేమనుకుంటా అనకూడదు. చిన్న చిన్న మొగలు పట్టీలు వేసుకుని ఆ గట్టు మీద నడుచుకుని పోతా ఉంటే కనీ కనిపించినట్లుగా ఆ చీర కట్టుకుని ఆ నడుము చూస్తా ఉన్న టైంలో ఏ మొగోడే ఆగుతాడు? ఆగడు. ఆగుతాడా? ఆగడు. ఆగుతాడా? మిగతా నాలుగు అమ్మాయికి నేను కమిట్ అయిపోయాను. ఏం చేయలేము అర్థం కాదు. ఈ రోజుల్లో నెవర్ మెయింటైన్ చేయాలంటే చాలా ఇబ్బంది. సినిమాలు అంటారు, షాపింగ్ అంటారు, తొక్క తోడుకుని బోల్డ్ జ్ఞాపకాలు ఉంటాయి. Thank you.